సమయంలో దోషి శిక్షించాలని నిషేధించుకున్నాయని సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు. అక్రమాస్తుల్ని ఉపేక్షించబోమని స్పష్టీకరణ. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై చోటు చేసిన కేంద్రం దిగుబడిని తగ్గినందుకు చురుగా ఉన్న పవార్ ప్రభుత్వ చేతగాని తనలే కారణమన్న బీజేపీ. పర్యావరణ కాలుష్యం ఏర్పడుతూ సౌరశక్తి వినియోగమే మార్గమన్న ప్రధాని సోలార్ వ్యాలీల ఏర్పాటు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. చివరి ఉండదు భారత్ జై జై సెంచరీ వీరుడు విరాట్ కోహ్లీకి మేనవుతున్నాయి. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరకుంటే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం కష్టమేనని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకే తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనసు సింగ్ చెప్పారు. ఏకాభిప్రాయం అంటే తెలంగాణ ఏర్పాటు ప్రతి ఒక్కరూ అంగీకరించాలని కాదని ఆయన అన్నారు. Including basic and non-basic agreements required in agreement. And the other thing is the leadership consultation. As I am, as to emerge from consultation, and I don't think the central meeting, everybody is given to agree, but the large part, the predominant part, the overlapping part of the రాష్ట్రంలో శాంతి పరిస్థితులు నెలకొనేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సమర్పించాలని టీడీపీ అధ్యక్షుడు విజయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు తమ రాజీనామాలను ఉపసంహరించుకోవాలని అమిత్ షాను ఆదేశించిందని ఆయన చెప్పారు. పార్టీ సభ్యత్వంలో సంక్రాంతి ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రతినిధులతో గాంధీభవన్లో సమావేశమైన ఆయన సభ్యత్వ నమోదు పుస్తకాలను ఈ నెల 15 నాటికి అందించాలని ఆదేశించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సహకరించని మంత్రులను ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని బిఎస్ సూచించారు. ఉన్నాయా లేవా రాజేనా కావాలి అనేది స్పీకర్ అంటే